నువ్వు పట్టెబాచుగాడవు, నువ్వేం చేసినావు చెప్పు. నేనంట పాలమ్మినంట, పాలమ్మితే లంగదంతనా? నేను పాలమ్మినా నేనే చెప్తా. నేను పాలమ్మినా బోల్డర్ మిషన్లు నడిపించినా, వ్యవసాయం చేసినా, గులాబీ పూలు అమ్మినా, చిట్ ఫండ్ చేసినా, స్కూల్ పెట్టినా, కాలేజీలు పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా ఇవాళ నేను బ్రోకర్ దంతా చేయలే. నేను ప్రతి రూపాయి కష్టపడ్డా. లక్షల మందికి ఇంజనీర్లను తయారు చేసిన, లక్షల మందికి వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన, నన్ను ఒక పెద్ద మనిషిని పట్టుకొని నన్ను బ్రోకర్ అంటాడు, జోకర్ అంటాడు. వాడు బ్రోకర్, వాడు చేసే పని బ్రోకర్ పని చేస్తాడు. వాడో దళాలి, వాడో బ్లాక్ మెయిలర్, వాడో లుచ్చా, వాడో బట్టెబాజ్, వాడో రకం మనిషి. వాడు వాడు పీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఎట్లా తెచ్చుకున్నాడు? బ్రోకర్ పని చేసి తెచ్చుకున్నాడు. వాడు ఎంతమంది కాటి పెట్టుకున్నాడు? నిన్న మొన్న నేను నా కాలేజ్ మీద పార్లమెంట్లో క్వశ్చన్ అడిగాడు, మల్లారెడ్డి కాలేజీలన్నీ పర్మిషన్ లేదా, ఆయన కరెక్ట్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుండా? మొన్ననే క్వశ్చన్ వచ్చింది, మాకు ఆన్సర్ కూడా వచ్చింది. ఏసీటీ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంటే ఉంది కదా, ఆ మంత్రి కూడా జవాబు రాసిండు. మల్లారెడ్డికి 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, క్లియర్ ఉన్నాయి, ఎల్లా కూడా ఫ్యాకల్టీ కానీ ఎల్లా కూడా మోసం లేదని క్లియర్గా జవాబు రాసిండు. పార్లమెంట్లోనే జవాబు ఇచ్చింది ఆయనకు మొన్న సెక్షన్లోనే. అది నా తన కాపీ కూడా ఉంది, మీ అందరికి కూడా ఇస్తా. నా సంగతి మీ అందరికి తెలియదా? నేను కాలేజీలు ఎప్పుడు పెట్టా? రాజకీయంలో రానప్పుడే. మెడికల్ కాలేజీలు ఎప్పుడు పెట్టా? రాజకీయంలో రానప్పుడే. నాకు 600 ఎకరాల భూమి ఉంది, నాకు పరంపోగు లేదు, అసైన్మెంట్ ల్యాండ్ లేదు, చెరుసికం లేదు, ప్రతిదీ కూడా కొన్న భూమే. ఎవరిది కబ్జా పెట్టలే నేను. ప్రతిదీ కూడా నేను కొన్నా, అభివృద్ధి చేసిన ప్రతి పర్మిషన్ కూడా బిల్డింగ్లకు అన్ని పర్మిషన్లు. మొన్ననే సింగిల్ విండో కింద మా కేటీఆర్ సార్కు మేము కాలేజీల అందరం కూడా రిక్వెస్ట్ చేస్తే 15% ఎక్కువ తోటి అన్ని పర్మిషన్లు కూడా ఇచ్చేస్తాం. ఇప్పుడే 40 కోట్ల రూపాయలు కూడా కట్టాం దానికి. మేము ఎప్పుడు తప్పుడు చేయలే. లక్షల మందికి ఎంతోమంది సైంటిస్టులను చేసిన, ఎంతోమంది డాక్టర్లను తయారు చేసిన, ఎంతోమందికి ఉపాధి కల్పించిన. నా దగ్గర ఎంటెక్ టీచింగ్ స్టాఫ్ 10,000 మంది ఉన్నారు. మామూలు విషయం కాదు. నువ్వు బ్రోకర్ కాడవు, ఓ లుచ్చ కాడవు, ఓ బట్టెబాజు కాడవు, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఎంతోమంది గుళ్ళ జరుగుతు చెప్పు. ఎంతోమంది పైసలు వసూలు చేయలేను. ఎంతమంది ఒక్కరినన్నా నాకు చూపి, ఎవరైనా కబ్జా పెట్టినట్టుగా చూపి, ఎవరైనా పైసలు వసూలు చేసినట్టుగా చూపి. ధర్మం తిను. నువ్వన్నా గుళ్ళకు పోదాం, నేనన్నా గుళ్ళకు పోదాం. రా, ముంగడికి రా. మాట్లాడే తరిక లేదు. అడ్డం పొడుగు మాట్లాడి ఒక పెద్ద లేదు, చిన్న లేదు, మర్యాద లేదు. ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడంగానే సినిమా స్టైల్ అనుకుంటున్నాడు, సబ్బండి కొట్టంగానే లేచిపోతుండే. అప్పుడే సీఎం అయిపోయినట్టుగా, 72 మంది గెలిచేసినట్టుగా, ఈయన సీఎం అయినట్టుగా ఫస్ట్ సంతకం అంటే ఆడ ప్రగతి భవనం చేస్తాడట. ఈయన అయ్య సొమ్ము, ఈయన అయ్య తాత సొత్తు. వీళ్ళున్నారు 75 సంవత్సరాలల్లో 7 ఏళ్ళు మేము వచ్చినాం. మా సీఎం కేసీఆర్ గారు ఉన్నాడు. అంతకుముందు ఒక 10 ఏళ్ళు వీళ్ళు లేకుండొచ్చు. 55 ఏళ్ళు అయితే వీళ్ళు ఉన్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా దేశమంతా. ఏం చేసిర్రే? లూటు చేసిరు 10 ఏళ్ళ ముందు, 2004 నుంచి పోటీ దాకా. వీళ్ళు ఏం చేసిరు చెప్పు. ఏమైనా అభివృద్ధి చేసిరా? ఏమైనా చేసిరు అభివృద్ధి? ఇవాళ మా సీఎం కేసీఆర్ గారు ప్రపంచంలోనే వండర్స్ చేసిండు, దేశంలోనే వండర్స్ చేసిండు. ఇన్ని స్కీములు ఏ రాష్ట్రంలోనైనా యాడుంటే నేను ముక్కుకు నేలకు రాసుకుంటాను, నా పదవికి రాజీనామా చేసేస్తున్నాను. ఇన్ని స్కీములు గిట్టా ఏ రాష్ట్రంలో మన దేశంలో ఏమన్నా ఉంటే చెప్పని చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, బుడన్ కానగడవు, నువ్వు పిచ్చగుంట్లోడవు, నువ్వు మనిషి వాడు. నీకంటే గార్జన అట్ట గార్జననాయం నీకంటే. పాలమ్మిన పాలవాడట అవునట్టు. పాలమ్మితే చెడ్డపైన ఉన్న యాదవుల కుర్మలకంతా నువ్వు చెడ్డపేరు తెస్తావు. వెంబడిన యాదవులను పెట్టుకొని యాదవులను తిడతావు. పాలమ్మితే బ్రోకర్ పని చేసినట్ట, పాలమ్మితే జోకర్ పని చేసినట్ట. ఇదా పద్ధతి, ఇదా నీది. యాదవులంతా అవమానిస్తావు నువ్వు. రూపాయి కష్టపడ్డరా? ప్రతి రూపాయి కష్టపడ్డా, ప్రతిరోజు పని చేసినా. నేనేడా దొంగతనం చేయలే, బ్రోకర్ పని చేయలే, బట్టబాజ్ పని చేయలే, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పోలే. ఈరోజు లక్షల మందికి ఉద్యోగం ఇప్పించిన, ఉపాధి కల్పించిన, ఒక చరిత్ర సృష్టించిన మా సీఎం కేసీఆర్ గారు చూడు నువ్వు.
ఒక్కొక్క స్కీమ్ చూడు, నీకు అర్థమైతే లేదురా, చేస్తలేవరా నువ్వు? ఎంత బట్టెబాజి మాటలు, తగులుబాజి మాటలు! ఒక బ్రోకర్ అని అంటా తిడతానికే మాకు నోరు, అసలు మా నోరు ఖరాబ్ అవుతుంది మనం తిట్టాలంటే. అంత దుర్మార్గుడు వాడు. పార్టీ దివాలు తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓ సోనియమ్మ రాజ్యం వస్తుంది, సోనియమ్మ రాజ్యం వస్తుంది, మన చిన్నపిల్లలకు అన్నం తినిపించి చందమామ చూపిస్తు సోనియమ్మ రాజ్యం వస్తుంది. యాడికెళ్ళి వస్తుంది, ఎప్పుడు వస్తుంది చెప్పు? 20 నెలలు ఆగుతారంటే వస్తుందట. ఈయన సీఎం అయిపోయిందట అప్పుడే. ఈయన అమ్మ దరిద్రం ఒకప్పుడు, వీడు అప్పుడే సీఎం అయిపోయినట్టుగా అందరికి యువత అంతా వారు వెంబడున్నట్టుగా, ఇక మొత్తం వచ్చేసినట్టుగా, రాజ్యం అంతా అయిపోయినట్టుగానే ఇక ఏ పార్టీ లేదు, మేమంతా ఏం పని చేస్తలేం, రోజు ఏం చేస్తలేం, తిని తిరుగుతున్నాం. వాడన్నా బ్రోకర్ పని చేస్తుండు రోజు, దళాలు పని చేస్తుండే వాడు, బట్టెబాజ్ పని చేస్తుండే వాడు. మేము రోజు పని చేస్తున్నాం, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్, ప్రతి కార్పొరేటర్, ప్రతి కౌన్సిలర్, ప్రతి సర్పంచ్, ప్రతి ఊరిని అర్థం చేసినట్టు చేసింది ఈరోజు. రోజు మా సీఎం కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారు కానీ ఒక మానిటరింగ్, ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ దేశంలో ఎక్కడైనా ఉందా? ఇక్కడ పేరు వచ్చిందా? ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్కీమ్ తోటి ఒక ఊర్లే, ఒక్కొక్క ఊర్లే ఎన్ని రూపాయలు వస్తున్నాయి మీకు అంత లిస్టు కూడా తీసుకొచ్చిన పిచ్చిని కానీ, ఈ దళిత బంధు కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు దళిత బంధు చెయ్యరు, అప్పుడే మోసం అంట, వాళ్ళంతా దళిత కింద. ఇప్పుడు మన తన లంబడి తాండాలు ఉండేవి, ఎన్ని తాండాలు ఉండేవి గత ప్రభుత్వం 15 ఉండేవా కాంగ్రెస్ వాళ్ళకి ఆలోచనలు వచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళకు ఎన్ని తండాలు చేసిందే గ్రామ పంచాయతీ, ప్రతి ఒక్కరిని సర్పంచ్ చేసి వాళ్లకు తాగునీరు ఇచ్చి పర్ఫెక్ట్ 24 గంటలు కరెంట్ ఇచ్చి మంచిగా రైతు ఇచ్చి గ్రామాలన్నీ కలకల కలకల ఆడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఆ సోయి లేదా? వీళ్ళకు ఆ తెలివి లేదా చేయాలని? పెద్దగా మేము దళిత, ఇప్పుడు మేము ఎస్టీ చేస్తాం, దళిత ఆత్మగౌరవ సభలు పెడతామని ఎందుకోసం సభలు పెడుతున్నావు? నువ్వు తిడుతున్నాడు ఎస్టీలు అంతా వచ్చి చెడగొడతావురా మాకు? నువ్వో దుర్మార్గుడు, నువ్వో చెడిపోయినాడు, నువ్వో లపంగావు, మాకు వచ్చి మళ్ళీ ఇంకా చెడగొడతావురా, మా నోట్లో మనుగోసిపోతావురా అని తిడుతురు అంతా. ఫ్లెక్సీలు పట్టుకొని తిట్టిరు అంతా. ఓ సర్కస్ లెక్క, ఓ టెంట్ సామాన్ తీసుకొస్తాడు, ఆ బయటకు వెళ్ళి మనుషులను తీసుకొస్తాడు 500 వాడు టెంట్ వేసి వాళ్ళ ముగ్గునే తిడతాడు. ఇక వాళ్ళు సపోర్ట్ కొడతారు, సినిమా కథ క్లోజ్, మళ్ళీ టెంట్ చదువుకొని వెళ్ళిపోతారు. ఒక ఆ పద్ధతి నువ్వు అంది. మల్లారెడ్డి గారి గురించి మాట్లాడతాను, ఒక మంత్రేనా? అసలు ఇట్లాంటి వాళ్ళని ఎట్లా మంత్రులుగా కేసీఆర్ గారు ప్రమోట్ చేస్తాడంటే మరి ఆయన పరిపాలనకి అది నిదర్శనం. మేం మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, నువ్వు 25 ఎకరాలు ప్రభుత్వ భూమి, అసైన్ భూమి, మరి నువ్వు ప్రజలకేమో పత్తా వస్తలేదు ఆ ఏరియాలలో, నీకు మాత్రం 25 ఎకరాలు నువ్వు తీసుకొని యూనివర్సిటీ పెట్టుకున్నావు, నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి నీ నిజాయితీ నిరూపించుకోవాలని మేము మాట్లాడితే రేవంత్ రెడ్డిని రాజీనామా చేయి. రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడే రాజీనామా? నువ్వు తిన్నావు మొన్న ఈటల రాజేందర్ మీద అలిగేషన్ వచ్చింది, ఆయన మంత్రివర్గం నుంచి పీకేసిర్రు ఉదాహరణ కాదు, రాజకీయ కక్షణ నిజంగానే తిన్నడా అనేది రేపు తేలుతుంది. కానీ ఇవాళ మేము ఆరోపణ చేసినాం, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇంక్వైరీ కమిటేసి విచారణ కమిటేసి మంత్రి పదవి తొలగించాలి, లేదా మల్లారెడ్డికి నైతికత ఉంటే నీ పదవి నుంచి నువ్వు వైదొలిగి నేను నికార్సుగా ఉన్నా, నేను ఎవ్వరి భూమి గుంజుకోలేదని విచారణకు సిద్ధపడాలి. అట్లా వదిలిపెట్టి ఈ రోజు వచ్చి రేవంత్ రెడ్డిని నువ్వు రాజీనామా అయ్యారే, మొన్ననే మీ అల్లుని మీదనే గెలిచిన సొంత బిడ్డనిచ్చిన నీ అల్లుని మీదనే ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచిండు. ఇవాళ మీకు చేతగాక మళ్ళీ రాజీనామా అంటే నువ్వు ఆరోపణలు ఎదుర్కొంటున్నావు మల్లారెడ్డి, నువ్వు తప్పు పని చేసినావు, నువ్వు గుంజుకున్న భూమి, నువ్వు విద్యావేత్తగా విద్యాలయాలకు మరి యజమానిగా ఉండి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే నీ స్టూడెంట్స్ కి రాష్ట్రంలో నీ కళాశాలలో చదివేటోళ్ళు అందరూ కూడా సిగ్గుతో తలంచుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అలాంటి కళాశాలలో కూడా ఎవరు చదవద్దని చెప్పేటువంటి పరిస్థితికి